పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు అందజేస్తూ ఒక్కటి కూడా అబద్ధం మాట్లాడకుండా నిజాలు పలకాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరి సాక్షిగా రోజు టీవీలలో చూసిండ్రు తెలంగాణ కోసం పోరాటం చేసి పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట అనేక ఉద్యమాలను నిర్మాణం చేసి అమ్మను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను తెలంగాణ తల్లి అంట మీరందరూ సోనియా గాంధీ అనాలి. తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి. పోరాటం చేసి తెచ్చింది మనమైతే నేను తెచ్చినని అబద్ధం పలుకుతా ఉన్నాడు ఈ కేసీఆర్ దుర్మార్గుడు. ఇంకొక మాట కూడా చెప్తాను, ఏదన్నా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ప్రజలు నమ్ముతారు. టిఆర్ఎస్ మాట ఇస్తే అది నీళ్ల మూట. అందుకే మొన్న అమ్మ సోనియమ్మ గారు 10 ఏళ్ల తర్వాత మన రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్కు వచ్చి నేనిచ్చిన తెలంగాణ ఏమైందని చూసి మనందరికీ 6 గ్యారంటీలు ఇచ్చినారు. 6 గ్యారంటీలు, అవి వాగ్దానాలు కావసమా? గ్యారంటీలు. ఆ గ్యారంటీ మీద ఎవరు సంతకం పెట్టిండ్రు? ఒక పక్క మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు, ఇంకొక పక్కన బట్టి విక్రమార్క గారు పెట్టిండ్రు. 6 పథకాలను పేగులు తగిన వాటిని అమలు చేసి చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు వచ్చి ఉన్నారు, మనం అనేక సందర్భాలలో మాట్లాడుకుంటాం. 6 గ్యారంటీలు మీరు చదువుకోండి, దాచుకోండి, అది అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట తెలియజేస్తా ఉంటుంటూ ఇంకొక చివరిగా ఆయనకు ముఖం చూపించే అవకాశం లేదు. మేడిగడ్డ కూలిపోతుంది, వాగ్దానాలు తుంగలు దొక్కిండు కాబట్టి ముఖం చూపించలేక ఒక ఉపాయం చెప్తామంటాడు. ఏం ఉపాయం? నా దగ్గర మంత్రం ఉన్నదంటాడు కేసీఆర్, పైసలు ఇస్తా ఓట్లేయించుకుంటా అంటాడు. పైసలు ఇస్తే ఆయన పత్తెమిన పైసలు కావు, మకలమిన పైసలు కావు, వడ్లమిన పైసలు కావు, మన పైసలే మనకి ఇస్తాడు కాబట్టి ఎడమ చేత తీసుకుందాం. ప్రమాణం చేస్తే కూడా ఇది ఉత్తుత్త ప్రమాణమే, ఉత్తుత్త ప్రమాణమే దేవా అందాం. కుడి చేత కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు గుద్దోగుద్దు 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 అని ఓట్లేసి భారీ మెజార్తో గెలిపిద్దానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.